మూగ జీవాల పట్ల ప్రతి ఒక్కరూ కారుణ్యం చూపించి వాటిని ఆదరించాలని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు పిలుపునిచ్చారు. కాకినాడ రమణయ్యపేట ఎస్పీసీఏలో గల మూగ జీవాలకు జేఎన్టీయూకే ఆధ్వర్యంలో ఆహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ డాక్టర్ జీవీఆర్ ప్రసాద్ రాజు ఎస్పీసీఏను సందర్శించి మూగ జీవాలకు అవసరమైన ఆహారం అక్కడి నిర్వాహకులకు అందించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూకే అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే గోమాతలు సేవ చేయటం అన్నది చాలా ఇష్టమైన కార్యక్రమం నాకు. అది ఈరోజు వచ్చే ముందు గోశాలకు వచ్చి గోవులతో వారికి మేత వేయటం అన్నది నా దినచర్యలో ఒక భాగం. అలాగే సోషల్ యాక్టివిటీస్ ఏమాత్రం వీలైనా కూడా సర్వీస్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ సంబంధించినవి నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్తో పాటు మనసు ప్రశాంతంగా ఉండటానికి మనము సేవా దృక్పథం ఎంత ఉంటే ఎంత బాగుంటుంది అన్నది అందరికీ తెలిసినది. సో ఆ విషయంలో అందరూ కూడా అంటే నీడీ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ డొనేషన్ అండి, ఐ క్యాంప్స్ అనండి, సర్వీస్ యాక్టివిటీ. అలాగే మా యూనివర్సిటీ పరిధిలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ దాదాపు 125 ఉన్నాయి. అంటే మాకు 250 కాలేజీలు ఉన్నాయి, అన్నీ కలిపి 125 ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఉన్నాయి. సో ఆ యూనిట్స్ ద్వారా ఎలాగ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము, అలాగే ఎవరికి ఈ తోచిన రీతిలో వారు సేవా కార్యక్రమాలు చేయడం కూడా మనకి ప్రతిరోజు దినచర్య భాగంగా అది కూడా చేసుకుంటే బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ హెక్టిక్ వర్క్స్ ఉంటాయి అందరికీ కూడా. ఆ వర్క్స్తో పాటు దినచర్యలో ఇది కూడా ఒక భాగంగా గోమాత సేవ అండి, లేకపోతే ఆర్ఫన్స్ వాళ్ళకి టేక్ కేర్ చేయడం కానీ ఇటువంటి అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే మా స్టూడెంట్స్ దాదాపుగా 200,000 స్టూడెంట్స్ ఉన్నారు మా జయంతి కాహిన పరిధిలో 8 జిల్లాల్లో. సో వారికి కూడా కంటిన్యూస్గా చెప్తూ ఉంటాము.